ఫ్రెండ్స్, నేను మీ అన్నపూర్ణని. నేను ఇవాళ వచ్చేసి రామకోటి రాస్తున్నాను. ముందుగా దేవుడికి దండం పెట్టుకుందాం. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ముందుగా రామకోటి బుక్ ఓపెన్ చేసి, బుక్ ఓపెన్ చేశాక మనం ఇక్కడ చిరునామా ఉంది కదా, చిరునామా దగ్గర పేరు రాసుకోవాలి. నా పేరు వచ్చేసి చింతలపాటి అన్నపూర్ణ. గోత్రం మీది ఏ గోత్రం అయితే ఆ గోత్రం రాసుకోవాలి. నాదైతే ధనంజయ గోత్రం. కోరిక అన్నారు కదా, ఇప్పుడు అయితే నా కోరిక అయితే 1 లాక్ మంది యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు అవ్వాలని. ఫోన్ నెంబర్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ వేసుకోవాలి. ఇక్కడ మంత్రం రాసే శ్రీరామ శ్రీరామ అని రాసేటప్పుడు మంత్రం జపించాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 108 సార్లు జపిస్తూ రాసుకోవాలి. గ్రామం ఉంది కదా, అక్కడ గ్రామం దగ్గర కూడా మీది ఏ గ్రామమో కూడా రాసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రాసుకుందాం మనం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఇలా రాసుకునేటప్పుడు ప్రతిసారి మంత్రం జపిస్తూ రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఈ పేజెస్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇన్ని పేజెస్ ఉంటాయి, ఇన్ని పేజెస్ కంప్లీట్ చేశాక లాస్ట్లో బుక్ ఇచ్చేటప్పుడు, ఫస్ట్ చూపించాను కదా మీ కోరిక, ఆ లాస్ట్ బుక్ ఇచ్చేటప్పుడు కోరిక రాసుకుని ఇచ్చేయడమే బుక్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.